శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీమాత్ర నమః. ఈరోజు మనం ఆదిశంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలోని 5వ భాగం చూద్దాం. ఇది మాధవీయ శంకర దిగ్విజయం అనేటువంటి గ్రంథం నుండి తీసుకోబడింది. ఈ గ్రంథాన్ని శృంగేరి పీఠాధిపతి అయినటువంటి శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు ఈ పుస్తకాన్ని రచించారు. అయితే ఇక్కడ 5వ భాగంలో స్వామివారు తన పరమ గురువు అయినటువంటి గౌడపాదాచార్యుల వారిని కాశీలో కలుస్తారన్నమాట. అయితే అక్కడ స్వామి గౌడపాదాచార్యుల వారి రచనల మీద, ఉపనిషత్తుల మీద రాసిన వాటిని, దాని మీనింగ్ని ట్రాన్స్లేట్ చేసి తిరిగి వేరే గ్రంథాలుగా రాస్తారు. గౌడపాదకారిక తర్వాత మొదలైన పుస్తకాలని అవి అన్నీ గౌడపాదాచార్యులకి వివరిస్తారు. అప్పుడు గౌడపాదాచార్యుల వారు చాలా బాగా రాశావని స్వామివారిని ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించి, నీకు కాశ్మీర్లో శారదాపీఠం అనేది ఉంది, అక్కడ సర్వజ్ఞ సింహాసనం అనేది ఒకటి ఉంది, సర్వజ్ఞపీఠం అంటారు దాన్ని, వెళ్ళి అది అధిష్ఠించు అని స్వామివారిని ఒక గైడ్ చేస్తారన్నమాట. గైడ్ చేశాక సరే అని చెప్పి తన పరమ గురువు అయినటువంటి గౌడపాదాచార్యుల వారి యొక్క ఆదేశం మేరకు ఆదిశంకరాచార్యుల వారు అక్కడికి వెళ్తారు. వెళ్ళే టైంలో ఏమవుతుందంటే, ఆయన అక్కడికి వెళ్ళేసరికి అసలు ఆ దేవాలయం విశిష్టత ఏంటంటే, 4 ద్వారాలు ఉంటాయి శారదామ్మవారి దేవాలయానికి. ఈ రోజుకి వెళ్ళినా శిథిలమైపోయి ఉంది ఆ దేవాలయం, ఇప్పటికీ మనం చూడవచ్చు. అయితే 4 ద్వారాలు ఉంటే ఆ సర్వజ్ఞ పీఠానికి ఈస్ట్ సైడ్ నుండి ఒకళ్ళు, వెస్ట్ సైడ్ నుండి ఒకళ్ళు, నార్త్ సైడ్ నుండి ఒకళ్ళు వచ్చి ఆ ద్వారాలు ఓపెన్ చేస్తున్నారు. కానీ సౌత్ సైడ్ నుండి, సౌత్ ఇండియా నుండి ఎవరూ లేరు. అంచేత ఏంటంటే ఆ ద్వారం క్లోజ్ చేసే ఉంది. అయితే ఎప్పుడైతే స్వామివారు వెళ్తారో అక్కడికి, ఆ ద్వారానికి అడ్డుగా చాలామంది జైనులు, బౌద్ధులు, హిందువులు, తర్వాత దిగంబర సాధువులు, తర్వాత వివిధ సెక్ట్స్కి, అంటే ఒక్కొక్కళ్ళ ఆచారాలు సంబంధించి వేరువేరు లింగాయతులని, శైవాగమనం వాళ్ళని, అట్లా చాలామంది ఉన్నారు హిందువులని. అట్లా వాళ్ళందరి సిద్ధాంతాలు నుండి శంకరాచార్యుల వారిని క్వశ్చన్ చేస్తారు. అప్పుడు ఆయన వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళిపోతారనమాట. ఎప్పుడైతే ఆయన ఆ డోర్ దాకా వెళ్తారో, అప్పుడు డోర్లు వాటంతట అవే తెరుచుకుంటే స్వామివారు లోపలికి వెళ్తారు. అయితే లోపలికి వెళ్ళాక స్వామి అనుకుంటారంటే, ఇంక అయిపోయింది అంతా, నాకు పెట్టే టెస్ట్ అయిపోయింది వీళ్ళ రూపంలో, సో నేను ఈ సర్వజ్ఞపీఠం అధిష్ఠించడానికి అర్హుణ్ణి అని అనుకొని సర్వజ్ఞపీఠం మీదకి వెక్కపోతుంటే శారదాదేవి వాయిస్ వినిపిస్తుంది. ఏమని అంటే, నీవు ఇదివరకు శారదాంబ, ఎవరైతే మన సురేశ్వరాచార్య భార్య ఉన్నారో శారదాదేవి, ఆవిడతో పెట్టిన పందెంలో నీ శరీరం నుండి పరకాయ ప్రవేశం చేసి రాజుతో ఉండి శృంగార శాస్త్రంలో నువ్వు ప్రావీణ్యం, అంటే దాని గురించి తెలుసుకొని వచ్చి ఉన్నావు కాబట్టి నీ వల్ల ఏ తప్పు జరగలేదని నువ్వు నిరూపించుకో అనేసి అమ్మవారు ఆయన్ని క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు స్వామి చెప్తారు, ఈ శరీరంతో, అంటే ఆదిశంకరాచార్యుల వారు ధరించి ఉన్న ఆ శరీరం, అంటే ఆయన ఆత్మగా భావిస్తారన్నమాట, సో ఆయన తీసుకున్నటువంటి శంకరాచార్యుల శరీరంతో నేను ఎటువంటి తప్పు చేయలేదు, నా ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మనే నేను ప్రవేశపెట్టాను ఆ రాజు శరీరంలోకి, కాబట్టి ఈ ఆత్మకి, ఈ శరీరానికి ఎలాంటి దోషం అంటలేదు అని చెప్తారు. దాంతోపాటుగా ఇంకా ఏం చెప్తారంటే, ఆత్మ అనేది నిప్పు కణిక లాంటిది, ఎలాంటి దోషం అంటదు కాబట్టి నేను దోషరహితుణ్ణి అని అమ్మవారికి స్వామి సమాధానం ఇస్తారు. ఆ సమాధానం అమ్మవారికి తెలియక అడగడం కాదు, మనలాంటి వాళ్ళు రేపు పొద్దున అలాంటి వాళ్ళని ఎలా సర్వజ్ఞ పీఠం మీద కూర్చోబెట్టారని క్వశ్చన్ చేయకుండా ఉండటానికి ముందుగానే అమ్మవారు క్వశ్చన్ చేశారన్నమాట. సో ఆ తర్వాత స్వామి సర్వజ్ఞ పీఠం అధిష్ఠిస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన్ని సర్వజ్ఞుడిగా గుర్తించి ఆయన ఒక గురువుగా భావించి ఆయన శిష్యులు కొన్ని వేల మంది అవుతారు. అక్కడ నుండి స్వామి లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా 4 ఆశ్రమాలు స్థాపిస్తారు మన భారతదేశంలో, బద్రీలో, పూరిలో, తర్వాత బృందావనంలో, కింద ఇటు శృంగేరిలో. ఆ తర్వాత ఆయన బద్రి వెళ్ళిపోతారు. అక్కడ నుండి బద్రి వెళ్ళిపోయి కొన్నాళ్ళు అక్కడ తపస్సు చేసుకుంటారు. తపస్సు చేసుకొని తిరిగి కాంచీపురం వచ్చి కంచిలో స్వంతంగా, అంటే శిష్యులతో సంబంధం లేకుండా ఆయన పీఠాన్ని స్థాపించారు. అదే ఇప్పటికీ మనం చూస్తున్న కంచి కామకోటి పీఠం. అయితే ఆ పీఠాధిపతిగా ఫస్ట్ ఉన్నదే శంకరాచార్యుల వారు. ఆ తర్వాత చాలామంది మారారు. అయితే ఈ పీఠంకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఎవరిని పెట్టకుండా ఆయనే పీఠాధిపతిగా ఉన్నారు అక్కడ. అది అక్కడ ఆయన ధ్యానంలో ఉండగా ఒకరోజు ఆయన శరీరం వదలాల్సిన సమయం వచ్చిందని తెలుసుకొని అక్కడ నుండి కేదారం వెళ్ళిపోతారు. ఏదైతే మన జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ క్షేత్రం ఉంది అక్కడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి సశరీరంగా, అంటే
శరీరం వదలకుండా ఆ శంకరాచార్య శరీరంతోనే కైలాసానికి తిరిగి వెళ్ళారు అనేసి పుస్తకంలో ఉంటుంది. కానీ చాలామంది ఇక్కడ ఉండేటువంటి తమిళియన్స్ నమ్మేది ఏంటంటే ఆదిశంకరుల వారు కేదార్నాథ్లో శరీరం వదలలేదు అని నమ్ముతారు. అంతేకాదు స్వామివారి సమాధి ఏదైతే ఉందో అది ఇప్పటికీ శారదాదేవి ఆలయంలో ఉన్నదని నమ్ముతారు. దానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారి యొక్క మరణం గురించి రికార్డ్ అవ్వకపోవడానికి దాని యొక్క కారణం ఏంటి అంటే, తమిళియన్ సంస్కృతిలో ద్రావిడియన్ సంస్కృతిలో ఏంటంటే ఒక రాజు కానీ లేదా ఒక మహాత్ముడు కానీ మరణాన్ని వాళ్ళు రచించరు, నోట్ చేసుకోరు. దేనికి అంటే అది ఒక అవమానంగా ఫీల్ అవుతారు. అంతేకాదు ఇలాంటి గొప్ప వాళ్ళకి మరణం లేదు అనేసి వాళ్ళ నమ్మకం అన్నమాట. అందుచేత వాళ్ళు వాళ్ళ మరణాన్ని ఏ హిస్టారికల్ బుక్స్లో, ఇప్పుడు రాజరాజ చోళుడు కూడా చనిపోయినట్టు లేదు, రాజేంద్ర చోళుడు చనిపోయినట్టు లేదు. సో అట్లా కొంతమంది మహానుభావులు పెద్దవాళ్ళది చావు అనేది రికార్డ్ చేయలేదు వాళ్ళు, కావాలనే రికార్డ్ చేయలేదు. సో అట్లా ఈయన మరణం మీద ఒక డౌటింగ్ అనేదానే ఉంది. అయితే కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు కుడి చేతి వైపు మండపం పైన ఆదిశంకరాచార్యుల వారి చిన్న ఆలయం ఒకటి ఉంటుంది. ఆలయంలో స్వామివారి కాంస విగ్రహం ఉంటుంది, కాంస విగ్రహం కింద ఒక పీఠం ఉంటుంది, స్వామివారి సమాధి అదే అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి నిరూపణగా ఎన్నో శిలాశాసనాలు కాదు, శిల్పాలు చెక్కి ఉన్నాయి, చాలా శిల్పాలు. అంటే ఇప్పుడు వరదరాజస్వామివారి దేవాలయంలో కూడా ఆదిశంకరాచార్యుల వారి శిల్పాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే స్వామి శరీరం వదలక ముందే షణ్మత స్థాపన అనేది చేశారు. అంటే హిందుత్వం కాకుండా అదేదో ఇంకేదో మతం అనుకోవద్దు, సనాతన ధర్మంలోకి రాదనదు. షణ్మతం అంటే ఏంటంటే, ఒకటి శివుణ్ణి పూజించేది శైవులు, విష్ణువుని పూజించేవాళ్ళు వైష్ణవులు, శక్తిని పూజించేవాళ్ళు శాక్తేయులు, గణపతి ఆరాధన చేసేవాళ్ళు, తర్వాత స్కంద ఆరాధన చేసేవాళ్ళు, తర్వాత సూర్య ఆరాధన చేసేవాళ్ళు. ఇట్లా 5 సెట్స్గా ఫామ్ చేసి హిందుత్వంలో ఎవరికి ఏది ఇష్టమో వారిని ఆరాధించుకోండి అన్న విధంగా, అంటే ఎవరిని ఏ విధంగా ఆరాధించాలి అన్న దానికి ఒక మార్గదర్శకాన్ని వారు చేస్తున్నారు. సో షణ్మత స్థాపకులు అని చెప్తారు ఆదిశంకరాచార్యుల వారిని. అంతేకాదు ఆది అసలు ఆదిశంకరాచార్యులు వారు లేకపోతే హిందూ ధర్మం అనేది లేదని చెప్పచ్చు. రెండోది, ఎప్పుడైతే శంకరుల గురించి మాట్లాడుకుంటున్నామో ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది కంచి కామకోటి పీఠంతో పాటుగా కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం. ఎందుకంటే ఒకప్పుడు దర్శనానికి యోగ్యంగా ఉండేది కాదు, సాయంత్రం 6 దాటితే అమ్మవారు బయటికి ఉగ్రరూపంతో వచ్చి అందరినీ తినేస్తూ ఉండేదట. దేనికి అలాగా అంటే, అమ్మవారి దగ్గర శ్రీచక్ర స్థాపన చేసినప్పుడు ఆ శ్రీచక్రం మధ్యలో లమ్ అనే అక్షరం ఉంటుంది. ఆ లమ్ అంటే ఏంటంటే అగ్నికారకం. ఆ అగ్నికారకం వల్ల అమ్మవారు విపరీతమైన ఆకలితో ఉండేదట. అయితే స్వామివారు తన మంత్రశక్తితో అమ్మవారి ముందు కూర్చొని ఒక ఆట అనేది ఆడుతూ ఆ అక్షరాలన్నీ మార్చేసి సవ్యంగా చేశారు. ఆ లమ్ అనే అక్షరం ప్లేస్లో శ్రీం అని పెట్టారు. అందుకే శ్రీచక్రాలు 2 రకాలుగా ఉంటాయి, ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా శ్రీచక్ర ఉపాసన చేయకూడదు అని చెప్పేది అందుకేను. సో ఈ లమ్ అనే అక్షరం ఉన్నది చేయడానికి పనికిరాదు. పనికిరాదు అంటే నిత్యం గృహంలో చేసేవాళ్ళు చేయరు, ఆ విధి వేరుంటుంది దానికి పూజ చేసే విధి. సో శ్రీం అనే అక్షరం అనేది ఏదైతే శుభకారకమో అది మాత్రమే ఇళ్లలో ఉండడానికి అవకాశం ఉంది, అది ఎట్లా పడితే అట్లా తెచ్చుకోకూడదు అనమాట. అంతేకాదు స్వామివారు చాలా దేవాలయాల్లో యంత్ర ప్రతిష్టలు చేశారు, శక్తి ఆవాహన చేసి కుండలాల్లో ప్రతిష్ట చేశారు, జంబుకేశ్వరంలో అమ్మవారి శక్తిని అంత తాటంకాల్లో అట్లా చాలా చాలా చేసి అన్ని దేవాలయాలు దర్శనానికి యోగ్యంగా చేశారు శంకరాచార్య స్వామి వారు. సో ఈ వీడియోతో ఆ గురు పరంపర అనేది పూర్తవుతుంది. సో ఇక్కడ నుండి మనకి 4 పీఠాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ పీఠాధిపతుల కింద వచ్చేటువంటి గురు పరంపర వేరుగా వెళ్తుంది, కానీ ఆదిశంకరాచార్యుల వారి వరకు మెయిన్ గురు పరంపరగా వెళ్తుంది. సో నేను మొదలుపెట్టిన ఈ అద్వైత గురు పరంపరలో ఇది నాది ఆఖరి వీడియో అవుతుంది. సో నా గురు పరంపర వీడియోలు ముందు ఏమన్నా చూడకుండా ఉంటే ఒకసారి మళ్ళీ ముందుకు వెళ్ళి అన్నీ చూడండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.